ఎలా ఉన్నారందరూ? ఈ రోజు వచ్చి మాకు రంజాన్ 3 అండి. సో మేము గంజీ ప్రిపేర్ చేస్తారన్నాను కదండి మమ్మీ. సో ఈరోజు ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు ఎలా చేస్తారు ఏంటన్నది. ఫస్ట్ ఆనియన్స్ని మేము చాప్ చేసుకున్న తర్వాత, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని నెయ్యి వేసారండి దాంట్లో. ఇప్పుడు దీన్ని కాసేపు ఫ్రై చేస్తారు, అంతేనా? ఫ్రై చేస్తారండి. సో ఘీలో ఫ్రై చేస్తారన్నమాట ఆనియన్స్. ఈ గంజి చాలా హెల్తీ అండి. మాకు మస్జిద్లో కూడా అందరికి పంచి పెడతారు ఇది. మా ఇంట్లో అయితే మమ్మీ ప్రిపేర్ చేసేస్తారండి. సో ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్యారెట్ వేస్తారండి. తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంటుందండి, అది వేస్తారు. ఇది చాలా హెల్తీ అన్నమాట. ఈవినింగ్ టైంలో ఇది తాగితే చాలా హెల్తీగా ఉంటుందండి మాకు. సో మాకు మస్జిద్లో అయితే కంపల్సరీగా ఇంటికి కూడా పంపిస్తారండి ఇది ప్రిపేర్ చేసి. అందరి గురించి వాళ్ళు పంపించినా కూడా మమ్మీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తారు. చూసారు కదా, �లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంట్లో ఇందులో పుదీనా కొత్తిమీర కూడా పక్కన కట్ చేసుకుని పెట్టుకున్నారండి. పుదీనా కూడా వేయాలి, అంటే బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. నేను ఇది వీడియో చూపించిన తర్వాత ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా హెల్తీ ఇది అన్నమాట. క్యారెట్ అయితే బాగా ఫ్రై చేయాలండి, పచ్చివాసన పోవాలి. దాని తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి. 1 టీ స్పూన్, అది చిన్న స్పూన్తో 1 టీ స్పూన్ వేసారు. వేసిన తర్వాత బాగా ఫ్రై చేస్తారండి, చిప్పట్లు పడుతుంది. సో బాగా ఫ్రై చేయాలండి, అది పచ్చివాసన క్యారెట్ పోవాలన్నమాట. అంత ఫ్రై చేస్తారు. తర్వాత ఇలా ఫ్రై చేసిన తర్వాత, ఇప్పుడే బిర్యానీ వాసన వస్తుంది కానీ మేము వాసన వినకూడదు. దీని తర్వాత అయితేనండి మేము ఇలా కొత్తిమీర, దాని తర్వాత పుదీనా వేసుకోవాలండి. నేను కొత్తిమీర మర్చిపోయాను, ఏం చెప్తానని కాసేపు అందుకే ఆగిపోయాను, ఏమంటారు దీన్ని అని. సో దీన్ని కొత్తిమీర అంటారు. కొత్తిమీర తర్వాత ఏం వేసామమ్మా? పుదీనా. పుదీనా, పుదీనాకు కొత్తిమీర వేసారండి దీంట్లో. దీని తర్వాత పసుపు, ఎన్ని స్పూన్స్? 2 స్పూన్స్? కొంచెమా? 1 స్పూన్ వేసి దానికి కొంచెం అండి, అది టీ స్పూన్స్ చిన్నవి ఉన్నాయి కదండి, ఆ స్పూన్తో లిటిల్ పెట్టండి. పసుపు వేయడం కూడా చాలా మంచిది, మనకి బ్యాక్టీరియా ఏమైనా ఉంటే ఇది అవుతుందని చెప్పి వేస్తారు. అంటే అన్నీ హెల్తీగా చేస్తారన్నమాట. ఉపవాసం అంటే రోజా అంటే చాలా ఇది కదండి. మేమైతే 2 నుంచే ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తారండి. అంటే మాకు మళ్ళీ కరెక్ట్ టైంకి నమాజ్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి 6 ఆ టైంకి. ఇంకా ఉపవాసం ఓపెన్ చేసిన వెంటనే ఇంకా కూర్చునిపోయి నమాజ్లు అవి చదవాలి, అప్పుడు ఇంకా ప్రిపేర్ చేయడానికి అవ్వదు అన్నమాట. సో దాని గురించి అని ఇప్పుడు నుంచే ఒక్కొక్కటి ఇలా స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళ చికెన్ కర్రీ చేశారు, తర్వాత ఇది ఇది గరం మసాలా 1 టీ స్పూన్ చిన్న స్పూన్తో, ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదండి దాంతో గరం మసాలా వేశారు. అంటే ఇది క్వాంటిటీ తక్కువ చూపిస్తున్నారు మీకు, ఎందుకంటే మీకు ఎలా ప్రిపేర్ చేయాలో తెలియాలి, ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అని నేనే కొంచెం క్వాంటిటీ ప్రిపేర్ చేసి చూపించమన్నాను. యాక్చువల్గా మాకు మసీద్ నుంచి కూడా వస్తుందండి. సో దాని గురించి అని ఇది మీకు వీడియో తీయడానికని కొంచెం క్వాంటిటీలో చూపించమన్నాను. అదే దాని తర్వాత ఉప్పు, ఎన్ని స్పూన్స్? 1 స్పూన్. ఒకట తర్వాత ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదండి దాంతో 2 స్పూన్స్ వేసారండి. తర్వాత ఫ్రై వేసిన తర్వాత వాటర్ వేయాలండి చెంబుతో. ఒకటేనా? 1 చెంబు వాటర్. ఇది చాలా హెల్దీ గైస్, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ని చాలా పెంచుతుందండి. మాకు కరోనా టైంలో కూడా మేము ఉపవాసాలు ఉన్నాం అప్పుడు, అప్పుడు ఇమ్యూనిటీ పవర్ అయితే సూపర్గా ఉందండి. దీనివల్ల చాలా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అన్నమాట ఇది. సో మేము ఉపవాసాల్లో కంపల్సరీగా ఈ గంజి అందరు తాగుతారు, ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము ఉమ్ము కూడా మింగం కాబట్టి వాటర్ ఉమ్ము ఏమి ఉండదు మాకు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇలాంటి కొంచెం హెల్దీ తీసుకున్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఫుల్గా ఉంటుందండి మాకు. ఖజూర్ పండుగలు ఉంటాయి కదండి, ఖజూర్ తర్వాత ఇవి అలాంటివి మేము కొంచెం హెల్దీగా ఉన్నవన్నీ తీసుకుని తింటామన్నమాట. ఖైమా ఉంటుంది కదండి, కర్రీస్ తర్వాత చికెన్ కర్రీస్ ఇలాంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. తర్వాత వాటర్ వేసిన తర్వాత ఇలా ఉడకనివ్వాలండి. మమ్మీ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశారు, అంటే మళ్ళీ దాని మీద వంట అవి చేస్తున్నారు ఇంకా. సో ఇది ఇలా ఉడుకుతుంటుందని రైస్ కుక్కర్ పెట్టేశారన్నమాట రైస్ కుక్కర్లో. ఇలా ఈ కప్లో గోధుమ రవ్వ ఇంత తీసుకుని పెట్టారండి, ఇందులో గోధుమ రవ్వ కూడా వేస్తారన్నమాట. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు గోధుమ రవ్వ దాంట్లో వేసేస్తారు.
గోధుమ రవ్వ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటారండి. అంటే రైస్ కుక్కర్లో పెట్టేశారు మమ్మీ, అటు అన్నీ ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ దాని మీద చేస్తున్నారు. సో దాని గురించని రైస్ కుక్కర్లో కూడా పెట్టుకుని ఇలా ఉడికించుకోవచ్చు. ఇది మూత వేసిన తర్వాత కొంచెం చూసుకుంటూ ఉండండి పొంగకుండా. గైస్ పొంగిన తర్వాత ఇలా ఉంటుందండి, ఈ థిక్నెస్ వస్తుంది. సెల్ దగ్గరికి తీసుకెళ్తే ఆవిరి వచ్చేస్తుంది. సో ఈ థిక్నెస్లో రావాలండి. సో ఇది చాలా హెల్దీ గైస్. ఇది ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా ఉంది, టేస్ట్ ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. గైస్ రంజాన్ స్పెషల్ గంజి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మేము ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత ఈ గంజిని తాగుతామండి. సో నమాజ్ అవన్నీ అయిపోయిన తర్వాత, సో ఇది మేము చూపించిన ప్రకారం ఈ గంజిని మీరు ప్రిపేర్ చేసుకుని ఇంట్లో తయారు చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో ఏంటో. ఓకేనా గైస్, ఇది నా వీడియో. నచ్చినట్లయితే మీరు చేయాల్సింది నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.